విశాఖ ఎంపీ ఎంవీపీ జనసేన ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. దమ్ముంటే గెలిచి చూపించాలని వంశీ ఛాలెంజ్ చేశారు. ఎంవీపీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. కులం పేరుతో తిట్టి సునుకానందం పొందుతున్నాడని ఎంవీపై ఆయన ఫైర్ అయ్యారు. నా టైం స్టార్ట్ అయింది, నీకు బ్యాటింగ్ స్టార్ట్ అయింది, నీ ఓటమి నాతోనే స్టార్ట్, నీ పొలిటికల్ జీవితం అంతం అవడం కూడా నాతోనే స్టార్ట్. నీ చెప్తా ఉన్నా నీ పొలిటికల్ కెరీర్ లేకుండా చేసేది కూడా నేనే, రాసి పెట్టుకో. నువ్వు ఏమి ఎన్ని ఎత్తులేసినా నువ్వు కమ్యూనిటీతో తిట్టిస్తావో ఎవరిని తిట్టిస్తావు, నేను ఒక్కడనే వస్తా ఎవరు నడిపెట్టుకో నీలాగా. నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు విశాఖపట్నంలో గెలిచిన రోజున రాజకీయాలు మానేస్తా, ఎప్పుడు గెలిస్తే అప్పుడు రాజకీయాలు మానేస్తా. నిన్ను గెలవనీకు ఉండమే నా లక్ష్యం. నీతోనే చెప్పాను, ప్రెస్ కూడా కాదు, నీతో చెప్పా. నువ్వు చెప్పినప్పుడు చెప్పాను, నీకు నేను గుర్తు చేసుకో. నువ్వు వాళ్ళని అడిపెట్టుకోకు, వాళ్ళని తిట్టి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు. నువ్వు వాళ్ళు తెలుసుకున్నారా, పిచ్చుకొని కొన్ని కొడతాను నిన్ను. నా టైం స్టార్ట్ అయింది, నీకు బ్యాటింగ్ స్టార్ట్ అయింది, నీ ఓటమి నాతోనే స్టార్ట్. నీ అయితే ఎమ్మెల్సీ వంశీకి తన్ను విమర్శించేదని అంటున్నారు విశాఖ ఎంపీ ఎంవీపీ సత్యనారాయణ. వంశీకి దమ్ముంటే టీడీపీ జనసేన పొత్తులో నాపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. రంగాను నరికి చంపిన మొట్టమొదటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణబాబు అని, కోర్టులో నిరూపణ కాకపోయినంత మాత్రాన అది నిజం కాకపోదని అంటున్న ఎంవీపీతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ చూద్దాం. విశాఖ రాజకీయాల్లో ఇప్పుడు వాతావరణం హాట్ హాట్ గా మారుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. జనసేన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇచ్చిన సవాల్కు ప్రతి సవాల్ను విసురుతున్నారు ఎంవీపీ సత్యనారాయణ. ప్రస్తుతం ఎంపీ మందవర్ ఉన్నారు సార్. ఈరోజు మీ మీద కామన్ ప్రత్యర్థులుగా ఉన్న వంశీ కావచ్చు, లేదా ఎలగపూడి రామకృష్ణ బాబు గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. మీకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, వాటిని నిరూపించడానికి సిద్ధమని మీరు కూడా దాన్ని ఎట్లా తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి మీరు వారికి ఏదైనా ఆధారాలు ఉంటే వాళ్ళని తెచ్చి నిరూపించమనండి, నా ముందు పెట్టమనండి, నేను చూపిస్తాను. ఆధారాలు మాట్లాడటం కాదు, వాళ్ళ దగ్గర పేపర్లు ఉంటే పేపర్లు తెమ్మనండి. నేను ఏదన్నా రేపు పొద్దున ఏదో నేను ఏదో ల్యాండ్ ఇది ఇది చేశానని అంటున్నారు వాళ్ళు. ఏ ఆధారాలను రండి, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు నా ముందుకు రండి, నేను చెప్తాను, సమాధానం చెప్తాను. మీలాగా నేను ఒక బ్రాండ్ శేషాలు అమ్ముకునే వ్యక్తిని కాదు, ఎవరినో విజయవాడలో మటర్ చేసి పారిపోయిన వ్యక్తిని కాదు, ఒక రంగాన్ని అడ్డంగా నరికేసి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వ్యక్తి, బ్రాందీ వ్యాపారాలు చేసి లెక్కరు కల్తీ బ్రాందీలు అమ్ముకుని ఇవాళ ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. నా గురించి మాట్లాడే స్థాయి అతను కాదు, అతను ఒక మేకవన్నీ పులి అందరూ అనుకున్న వ్యక్తి అటువంటిది కాదు. వంశీ కూడా చెప్తున్నాను, నువ్వు ఇన్ని ఛాలెంజ్లు చేసే బదులు దమ్ము, ఏదన్నా పౌరుషం ఒంట్లో సీము నెత్తురుంటే ఈ పొత్తులో భాగంగా నువ్వు నా మీద పోటీ చేయి. ఈస్ట్లో పొత్తులో భాగంగా నా మీద పోటీ చేసి నా మీద గెలు. నీకు దమ్ముంటే ఇన్ని మాటలు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు దమ్ము ఉంటే పొత్తులో నీ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు గారిని బతిమలాడి ఎంవీ గారి మీద పోటీ చేస్తానని వచ్చి నా మీద పోటీ చేసి నువ్వు నా మీద గెలవమని చెప్తావునా, ఛాలెంజ్ చూస్తా ఉన్నా. రైట్, ఎంవీవీ ఇంటికి వస్తాను, ఎంవీవీని టార్గెట్ చేస్తున్నాను, ఇది నా సవాల్ అని చెప్తున్నారు. దానిని ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని కాపాడలేరు తన దాడి నుంచి అని చెప్తున్నారు. దాన్ని ఎట్లా కదా మాట్లాడటానికి ఏముంది, ఆడు బ్రహ్మానందం గారు క్యారెక్టర్ అని చెప్పాను కదా ఇందాక, అది కాందాద క్యారెక్టర్ అవుతుంది. ఛాలెంజ్ చేస్తాం, అతనికి సూట్ అవ్వలేదు ఆ పర్సనాలిటీ కాబట్టి. అటువంటి నీకు అనవసరం రా బాబు, నీకు అటువంటి ఛాలెంజ్లు నీకు సూట్ అవ్వలేదు. నువ్వేం మహేష్ బాబు జూనియర్ ఇంటి వారి కాదు, నువ్వు ఓన్లీ బ్రహ్మానందం కాబట్టి బ్రహ్మానందంలాగా బిహేవ్ చేయమని చెప్తా ఉన్నాను. సరే, విశాఖ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నది ఎంవీవీ సత్యనారాయణ, అందుకనే తను వ్యక్తిగతంగా తీసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో వంశీకృష్ణ యాదవ్ అనేక చోట్ల కలెక్షన్లకు పాల్పడుతున్నాడనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎంవీవీ గారు, అందుకనే నేను రియాక్ట్ అవుతున్నాను అనేది ఆయన చెప్తున్నాను. మాట నేనేమి కలెక్షన్లు పాల్పడతాడనే విషయం నేను ఎక్కడ చెప్పలేదు, నాకు అవసరం కూడా లేదు. అతను ఏం పడుతున్నాడు, కానీ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే అందరికీ అప్పులు ఎగ్గొట్టాడు, అందరు డబ్బు తీసేసుకున్నాడు, ఎవరికి డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు, చెక్ బౌన్సులు అన్ని చెక్కులన్నీ బౌన్స్ అయిపోతున్నాయి, బ్యాంకులో ఒక బ్యాంక్ కరప్ట్ అయిపోయాడు అనేది మాత్రం పబ్లిక్గా మాట్లాడుకున్న వాస్తవం అది. సరే, అంటే రంగా హత్య కేసులో వెలగపూడి రామకృష్ణబాబు ప్రమేయాన్ని కోర్టు కొట్టివేసిన తర్వాత ఈ రోజు మీరు దాన్ని తీసుకుని రావడం అంటే ఇది ఒక రాజకీయ అంశంగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే మీరు రాజకీయ వాళ్ళ మీద అప్రహ్యాండ్ తీసుకునే ఆలోచనలో భాగంగా చేస్తారనుకోవచ్చా? కోర్టులో కొన్ని కొన్ని నిరూపణ కాకపోవచ్చు, అప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని నిరూపణ కాకపోవచ్చు, కానీ వాస్తవాలు మాత్రం నిరూపణ అవ్వకుండా ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో రంగాన్ని చంపిన వ్యక్తులు ఇతను మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి ఇతను, ఇతనే నరికాడు, నరికిన దాంట్లో ఎఫ్ఐఆర్లో రాశారు, షార్ట్షీట్లో రాశారు, ఇతను పారిపోయి వచ్చిన మాట వాస్తవం, ఇక్కడ తలదాచుకున్న మాట వాస్తవం, రంగాన్ని చంపిన వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు, అందులో ఏ విధమైన డౌటు లేదు. సరే, అంటే వాళ్ళిద్దరిని ఎదుర్కోవడానికి మీరు రెడీ అవుతున్నారా? నేను చెప్తున్నా కదా రెడీ అని, సిద్ధం అని చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరూ ఎదుర్కోవడం రెడీ. నేను కూడా చెప్తున్నా వంశీ, నువ్వు గనక నీకు ధైర్యం ఉంటే, నీకంత శక్తి ఉంటే నువ్వు పొత్తులో భాగంగా ఈస్ట్ టికెట్ తీసుకుని నా మీద పోటీ చేయి.
నా మీద పోటీ చేస్తే ఇద్దరం ఛాలెంజ్ చూసుకుందాం, ఎవరు శక్తి ఏంటో చూసుకుందాం కూడా తెలియజేస్తాం. అంటే వాళ్ళని ఎదుర్కోవడానికి ఎంఈవీ గారు సరిపోతారా లేకపోతే ఆయన అనుచరులతో పరిమితం అయిపోతుంది? అతను నేర్కొని అంటే ఇంటికి వచ్చి తొడగొట్టడానికి మాత్రం నేను అక్కర్లేదు, ఎలక్షన్లో పోటీ చేయడానికి మాత్రం నేను కావాలి. తొడగొట్టడానికి మా దగ్గర చిన్న చిన్న కుర్రలు చాలా మంది ఉంటారు, అంత నా స్థాయి వరకు అతను తొడగొట్టే అవసరం లేదు. వంశీ కావచ్చు, వెలగపూడి రామకృష్ణ బాబు, వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవడానికి అయినా, అది రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా ఎదుర్కోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయాన్ని బయట అమీ తుమీ తేల్చేసుకుంటానని ఎంవీ సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్ రావు, చంద్రన్ టీవీ, విశాఖపట్నం.